करोना वायरस व्याप्ति नियंत्रించడానికి కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. రవాణా, పారిశ్రామిక, పర్యాటక, వ్యాపారం సహా 8 కీలక రంగాలు పనిచేయకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఆగిపోయింది. పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ కూలీలు, పని చేస్తేనే రోజు గడిచే కుటుంబాలు, వలసదారులు, కార్మికుల కష్టాలు అన్నీ ఎన్ని కావు. లాక్డౌన్ తో కరోనా వ్యాప్తి నెమ్మదించినప్పటికీ ఆర్థిక వ్యవస్థ, ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఇందుకు పరిష్కారంగా కేంద్రం కొత్త సూత్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అదే హాట్ స్పాట్లు. ప్రస్తుతం ప్రభుత్వాల దృష్టి మొత్తం హాట్ స్పాట్లపైనే ఉంది. ఈ ఏరియాల్లో 28 రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో షరతులతో కూడిన మినహాయింపులు ఇవ్వనున్నారు. ఇంతకీ హాట్ స్పాట్లు అంటే ఏంటి? ఏ ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తిస్తారు? ఈ పద్ధతితో కలిగే ప్రయోజనం ఏంటి? ఏ ప్రాంతంలోనైనా 6 కరోనా పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ నమోదైతే ఆ ఏరియాను హాట్ స్పాట్గా గుర్తిస్తారు. హాట్ స్పాట్లలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తారు. ఇతర ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్, బ్యాంకు పనుల కోసం ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ హాట్ స్పాట్లలో ఆ వెసులుబాటు ఉండదు. ప్రజలు పూర్తిగా ఇంటికే పరిమితం కావాలి. జనానికి కావాల్సిన వస్తువుల్ని ఇంటికే సరఫరా చేస్తారు. స్థానిక అధికారులే ప్రజలకు నిత్యావసరాలు, మెడిసిన్స్ సప్లై చేస్తారు. హాట్ స్పాట్లలో వీలైనంత ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఆ ఏరియాలను ప్రతిరోజు క్లీన్ చేస్తారు. కట్టుదిట్టమైన చర్యల కారణంగా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరోనా కారణంగా విస్తృతంగా వాడకంలోకి వచ్చిన మరో పదం క్వారంటైన్. వైరస్ బార్ నుంచి ప్రజల్ని రక్షించడానికి ప్రపంచ దేశాలు క్వారంటైన్ పాటిస్తున్నాయి. ఇంతకీ ఈ పదం ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా వచ్చింది? అసలు క్వారంటైన్ అర్థమేంటి? ఇటాలియన్ పదం క్వారంటైనా జియోర్నీ నుంచి క్వారంటైన్ పదం వచ్చింది. దాని అర్థం 40 రోజులు. అంటే 40 రోజుల పాటు ప్రజల్ని ఇంటికే పరిమితం చేస్తే అంటురోగాల బారిన పడకుండా రక్షించవచ్చని భావించేవారు. 14వ శతాబ్దంలోనే క్వారంటైన్ అన్న పదం అమల్లోకి వచ్చింది. అప్పట్లో 40 రోజుల్లో అంటురోగం తగ్గుతుందనే విషయం ప్రజలకు తెలియదు. కాకపోతే ఎలుకల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు రోగాలు వ్యాపిస్తాయని తెలుసు. దాంతో 40 రోజుల పాటు ఇంట్లోనే ఉండేవారు. బ్రిటిష్ పాలకులు 1825లో క్వారంటైన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 1875లో ప్రజా ఆరోగ్య చట్టం చేశారు. అప్పట్లో యూరప్లో క్వారంటైన్ పక్కాగా అమలు జరిగేది. కరోనా నేపథ్యంలో బయటకొచ్చిన మరో ఇంట్రెస్టింగ్ వర్డ్ పేషెంట్ జీరో. క్రిమికారక రోగం సోకిన మొట్టమొదటి వ్యక్తిని పేషెంట్ జీరో అంటారు. అంటే వైరస్ అంటుకున్న మొదటి వ్యక్తిని పేషెంట్ జీరోగా పరిగణిస్తారు. ఆ వ్యక్తిని గుర్తించడం ద్వారా వైరస్ లేదా క్రిమికారక రోగం పుట్టుక, వ్యాప్తికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశం ఉంటుంది. సదరు వైరస్ లేదా క్రిమికారకం భవిష్యత్తులో మళ్లీ విజృంభిస్తే వాటి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కరోనా విషయంలో పేషెంట్ జీరోని 31న గుర్తించారు. వుహాన్లో సముద్ర ఉత్పత్తులు, జంతు మాంసం అమ్మే మార్కెట్ నుంచి వైరస్ వ్యాపించిందని కనిపెట్టారు. ఇక పశ్చిమాఫ్రికా సహా ఆసియా దేశాల్ని కలవరపరిచిన ఎబోలా వైరస్ విషయంలోనూ పేషెంట్ జీరో అని గుర్తించారు. గునియాలో 2 ఏళ్ల పిల్లాడి నుంచి ఎబోలా వైరస్ వ్యాపించిందని పరిశోధకులు కనిపెట్టారు. గద్దలకు నివాసంగా ఉన్న ఎండిన చెట్టు దగ్గర ఆడుకోవడం వల్ల పిల్లాడికి వైరస్ సోకిందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇక 1906లో న్యూయార్క్ సహా అమెరికా రాష్ట్రాల్ని టైఫాయిడ్ ఫీవర్ అల్లాడించింది. టైఫాయిడ్ ఫీవర్ వ్యాప్తికి కారణమైన పేషెంట్ జీరోని మేరీ మల్లోస్గా గుర్తించారు. ఆమెకు టైఫాయిడ్ మేరీ అని పేరు కూడా పెట్టారు. అయితే పేషెంట్ జీరో వివరాలు బయటపెట్టడం మంచిది కాదన్నది పరిశోధకుల అభిప్రాయం. సదరు వ్యక్తిని సమాజం దోషిగా చూస్తుందని, ఫలితంగా ఆ వ్యక్తికి సమస్యలు వస్తాయన్నది వైద్య నిపుణుల వాదన.